వెల్కమ్ టు రాజనీతి గత ప్రభుత్వంలో వైసీపీ అధికారంలో ఉండగా రాజకం చేసిన కొంతమంది ఎమ్మెల్యేలు కొంతమంది ప్రజాప్రతినిధులు కొంతమంది వైసీపీ నాయకులు ప్రత్యర్థి పార్టీలను ప్రత్యర్థి పార్టీ నాయకులను కార్యకర్తలను వేధించి అక్రమ కేసులు పెట్టిన వాళ్ళు వీళ్ళంతా ఇప్పుడు వైసీపీ ఓటమి తర్వాత కూటమి పార్టీల వైపు చూస్తున్నారండి తెలుగుదేశం పార్టీలో చేరాలి అనుకుంటే తెలుగుదేశం పార్టీ నుంచి అక్కడ గెలిచిన ఎమ్మెల్యే ఉంటాడు సో దాకా అతని మీద వీళ్ళు ఫైట్ చేసి ఉంటారు అరాచకం చేస్తుంటారు కాబట్టి స్థానిక నాయకత్వం కానీ లేదా జిల్లా నాయకత్వం ఒప్పుకోదు కాబట్టి తెలుగుదేశం కాకుండా జనసేన బీజేపీ అయితే కొంచెం ఈజీగా ఉంటుందని ఆ పార్టీల వైపు చూస్తున్నారు ఎందుకంటే వీళ్ళ అరాచకాలను ఫేస్ చేసింది తెలుగుదేశమే నూటికి తొంభై తొమ్మిది శాతం మిగతా ఒకటి రెండు శాతం ఉంటే జనసేన ఫేస్ చేసి ఉంటుంది కాబట్టి వాళ్ళకంత పట్టింపు ఉండదు వీళ్ళకి ఎక్కువ పట్టింపు ఉంటుంది కాబట్టి వాళ్ళ వైపు వెళ్దాం అక్కడ కొంత ఈజీగా ఉంటుంది అటువైపు చూస్తున్నారు అయితే ఇటీవలే మూడు పార్టీలు కూడా నాయకులు మాట్లాడుకున్నారు పవన్ కళ్యాణ్ గారు నాదళ్ళ మనోహర్ అట్లాగే చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు బీజేపీ వైపు నుంచి కూడా సత్యకుమారు సుజనా చౌదరి గారు వీళ్ళంతా కూర్చొని అసెంబ్లీలో ఎవరైనా అట్లాంటి చేరికలు కానీ ఉంటే మనం ముందు ఒక కమిటీ వేసుకుందాం కమిటీ వేసుకున్నాక ఎవరు వద్దాం అనుకుంటున్నారు ఏ పార్టీలోకి వద్దాం అనుకుంటున్నారు అనేది తెలుసుకొని దాని మీద ముందు మనం వాడి చరిత్ర తెలుసుకొని మనం మాట్లాడుకొని డిసైడ్ అవుదామని అనుకున్నారు కాబట్టి ప్రస్తుతానికి ఇబ్బంది లేదు కానీ ప్రయత్నాలు అయితే జరుగుతూ ఉన్నాయి ఎందుకంటే కొంతమంది ఆల్రెడీ బీజేపీతో టచ్లోకి వెళ్ళారు బీజేపీ వాళ్ళు ఏమో నో చెప్పేశారు కొంతమంది జనసేనతో టచ్లోకి వెళ్లేందుకు ప్రయత్నం చేస్తూ ఉన్నారు అలాంటి వాళ్ళలో పున్నూరు మాజీ ఎమ్మెల్యే కిలార్ రోసే ఉన్నారు ఈయన కిలార్ రోసయ్య రెండు వేల పంతొమ్మిదిలో పొన్నూరు నుంచి ఎమ్మెల్యేకి గెలిచారు అప్పుడు కూడా స్వల్ప మెజారిటీతో గెలిచాడు ఆయన దూళిపల్లి నరేంద్ర మీద ఈయన ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు గారు అల్లుడు ఈ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు గారు విషయం మీకు తెలిసిందే తెలుగుదేశం పార్టీలో ఆయన కేంద్ర మంత్రిగా కూడా చేశాడు ఆ తర్వాత వైసీపీలోకి వెళ్ళాడు ఇప్పుడు ఎమ్మెల్సీగా ఉన్నాడు వైసీపీలో ఆయనకు అల్లుడు ఈయన ఈయన తండ్రి కిలార్ కోటేశ్వరరావు అని అప్పట్లో తెలుగుదేశం పార్టీలో ఉండేవాడు ఆయన కాస్త మంచి పేరు ఉండేది ఆయన ఎమ్మెల్యేకి పోటీ చేసి ఓడిపోయాడు గుంటూరు నుంచి ఈ కిలార్ రోసయ్య రెండు రోజుల క్రితం రాజీనామా చేశాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పార్టీలో తనకు గుర్తింపు లేదని తన సేవలకు గుర్తింపు లేదని ఎవరెవరికో అందలా ఎక్కిస్తున్నారని ఆవేదన ఆక్రోశం వ్యక్తం చేశాడు వ్యక్తం చేస్తూ రాజీనామా చేశాడు అసలు వాస్తవం ఏంటంటే ఈయన పార్టీ మారాలనే ఆలోచనలో ఉన్నాడు ఈయన పొన్నూరు ఎమ్మెల్యేగా పొన్నూరు నియోజకవర్గానికి కొత్త కల్చర్ అలవాటు చేశాడు పొన్నూరులో ఎప్పుడూ లేని కల్చర్ని అలవాటు చేశాడు నాకు తెలిసి నాకు ఎప్పుడు నేను ఎనభై ఐదు నుంచి రాజకీయాలు ఫాలో అవుతున్నా ఎనభై ఐదు నుంచి కూడా పొన్నూరు నియోజకవర్గంలో లేని కల్చర్ దూళ్ళిపాడ చౌదరి గారు ఆ తర్వాత చిట్నేని వెంకటరావు గారు అని ఎనభై తొమ్మిదిలో ఐదేళ్ళు ఒక ఒక టర్మ్ కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యే గెలిచారు ఆ తర్వాత తొంభై నాలుగు నుంచి వరుసగా ఆరుసార్లు నరేంద్ర గారు గెలిచారు ఎప్పుడు కూడా పొన్నూరుకి ఇతను తీసుకొచ్చిన కల్చరు వాళ్ళు ఎప్పుడు చూడాల పొన్నూరు ప్రజలు అంత అరాచకం చేశాడు కేసులు పెట్టించాడు ప్రత్యర్థి పార్టీల నాయకుల మీద గ్రామస్థాయి నాయకులను కేసులు పెట్టి వేధించారు ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టారు విచిత్రంగా ఎస్సీల మీద కూడా ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టారు ఒక గ్రామీణ నియోజకవర్గం పొన్నూరు నియోజకవర్గం అలాంటి గ్రామీణ నియోజకవర్గంలో వేల కోట్లు దోపిడీ చేశాడంటే ఇతను ప్రతి భయపాటిదో మీరు అర్థం చేసుకోండి రెండు వేల కోట్ల రూపాయలు పైగా అక్రమంగా క్వారీల తవ్వకాల ద్వారా సంపాదించాడని ఇతని మీద ప్రధానమైన ఆరోపణ ఉంది క్వారీలు నాలుగైదు గ్రామాల్లో చేపడోలు మండలంలో క్వారీలు ఉంటాయి ఆ క్వారీల్లో విచ్చలవిడిగా తవ్వకాలు చేపట్టాడు పర్యావరణ నిబంధనలను ఉల్లంఘించాడు దీని మీద అనేక సార్లు దూళిపాలి నరేంద్ర అధికారులకు ఫిర్యాదు చేసిన ఫలితం లేదు ఫలితం శూన్యం అధికారుల వైపు కన్నెత్తి కూడా చూడలేదు పైగా ఈ క్వారీలు పరిశీలనకు వెళ్ళిన దూళిపాలి నరేంద్ర బృందం మీద ఇతను దాడులు చేయించాడు వాళ్ళు కార్లు బగలగొట్టి నరేంద్ర మీద దాడి చేశారు తర్వాత అక్కడ ఆ ప్రాంతంలో క్వారీ అని ఒక ఫేమస్ టెంపుల్ ఉంది ఆ క్వారీ తిరణాల సందర్భంగా అది ఫేమస్ అందరూ వెళ్తారు క్వారీ తిరణాలకి ఆ క్వారీ తిరణాలకు వసూలయ్యే హుండీ డబ్బుల్లో కూడా కొట్టేశాడని చెప్పి ఆయన మీద ఆరోపణలు ఉన్నాయి ఇక సంగం డైరీ కదా అందరికీ తెలిసిందే డైరీ మామూలుగా ఉమ్మడి రాష్ట్రంలోనే డైరీకి మంచి పేరు ఉంది ఐదు ఆరు జిల్లాల్లో పాల సేకరణ పాలపొడి ఫ్యాక్టరీ ఆ ఏరి అంటే సహకార రంగంలో సంగం డైరీ ఒక రోల్ మోడల్గా నిలిచింది అలా నిలపడంలో దూళ్ళిపాడ కుటుంబీకులది కీలక పాత్ర సో దాన్ని నరేంద్ర నుంచి లాగ్ లాగేసుకోవాలని చెప్పి విశ్వ ప్రయత్నాలు చేశారు ఇందులో కిలారు రోసే పాత్ర కూడా కీలకమైన జగన్మోహన్ రెడ్డి దాన్ని ఆ డైరీ మొత్తాన్ని ఆమూలు కట్టబెట్టాలని చూశాడు అడ్డుగా ఉన్న నరేంద్ర మీద కేసులు పెట్టారు అరెస్టులు చేశారు అర్ధరాత్రి ఇంటికెళ్ళి గొడవ చేసి అరెస్టులు చేశారు వీటన్నిటిలో కూడా ఇతను కీలక పాత్రధారి కాబట్టి తెలుగుదేశం పార్టీలో ఇతను చేర్చుకోరు సమస్య లేదు అందుకని జనసేన వైపు చూస్తున్నాడు ఇతను మనకు తెలిసిన సమాచారం ప్రకారం తిరుపతి ఎమ్మెల్యే ఆరని శ్రీనివాసులు కలిసి ఆల్రెడీ జనసేన కార్యాలయానికి వెళ్ళొచ్చాడు మరి వాళ్ళు ఇంకా ఏం చెప్పారు ఏంటనేది తెలియదు ఇతని గురించి రిపోర్ట్ తెప్పించుకోకుండా వాళ్ళు ఏది హామీ ఎవరు నాకు తెలిసినంతవరకు బట్ ఇతనైతే ప్రయత్నాలు చేస్తున్నాడు చూడాలి మరి ఏమవుతుందో ఎందుకంటే ఒకవైపు అక్రమ్ మైనింగ్ మీద భూగర్భ ప్రకృతి వనరుల దోపిడీ మీద శ్వేతపత్రాలు రిలీజ్ చేస్తుంది కూటమి ప్రభుత్వం ఇలాంటి సమయంలో అడ్డగోలుగా మైనింగ్ చేసి తెలుగుదేశం వాళ్ళ మీద మిగతా మిత్రపక్షాల కార్యకర్తల మీద కేసులు పెట్టించిన రోసే విషయంలో పవన్ కళ్యాణ్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి ఇక ఇంకో కేసు ఏంటంటే ప్రకాశం జిల్లాలో మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఈయన కూడా జనసేన వైపు చూస్తున్నారన్న వార్తలు వస్తున్నాయి ఈయన ఓడిపోయిన తర్వాత ఓడిపోవటం కౌంటింగ్ రోజు కౌంటింగ్ మధ్యలోనే లేచి వెళ్ళిపోయాడు వెళ్ళిపోవటం వెళ్ళిపోవటం హైదరాబాద్ వెళ్ళిపోయాడు ఇక మళ్ళీ రాలే ఆ తర్వాత మొన్న ఒక వారం క్రితం వచ్చాడు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి దామచర్ల జనార్దన ఎమ్మెల్యేని నానా బూతులు తిట్టేశాడు బూతులు తిట్టేసాడు మళ్ళీ వెంటనే వెళ్ళిపోయాడు ఆ లోపు కొంతమంది కౌన్సిలర్లు ఆయన కలిశారు కౌన్సిలర్లు అందరూ కూడా అక్కడ మేయర్తో సహా అందరూ పార్టీ మారుతారు అనే వార్తలు వస్తున్న నేపథ్యంలో కొంతమంది కలిశారు ఆయన్ని అంతకుముందే ఎన్నికల సమయంలో ఒక ఆరుగురు కౌన్సిలర్లు తెలుగుదేశంలో చేరారు వైసీపీ నుంచి ఇప్పుడు ఇంకా కొంతమంది చేరిపోతారు వాళ్ళు కూడా చేరితే కంప్లీట్గా మేయర్ పీఠం తెలుగుదేశం కైవసం చేసుకుంటుంది సో అందుకని వాళ్ళు వెళ్ళినప్పుడు వాళ్ళతో మాట్లాడుతూ ఈయన ఏం చెప్పాయంటే వాళ్ళకి మీరు వైసీపీలోనే ఉండండి లేదు కాదు కూడదు వెళ్ళిపోతామంటే తెలుగుదేశం వైపు మాత్రం వెళ్ళొద్దు తెలుగుదేశంలో చారొద్దు మీరు మీరు జనసేనలోకి వెళ్ళండి అని చెప్పి వాళ్ళకి సలహా ఇచ్చాడు ఇదేంటి ఇలా చెప్తున్నారని వాళ్ళు ఆశ్చర్యపోయారు అంటే ఆయన కలిసిన కౌన్సిలర్ల ద్వారా మనకి విషయం తెలిసింది తర్వాత ఈయన ఈయన కుమారుడు వియంకుడు ముఖ్యంగా కుమారుడు వియంకుడు వీళ్ళిద్దరి మీద భూ కబ్జాల ఆరోపణలు ఉన్నాయండి ఒంగోలు పట్టణంలో భూముల కబ్జాకు పాల్పడ్డారన్న ఆరోపణలు ఉన్నాయి వీళ్ళ ముఠా ఇతర ప్రాంతాల్లో ఉంటున్న వాళ్ళని గుర్తించి కొంతమంది అంటే ఈ సామాజిక వర్గాల పరంగా బ్రాహ్మణస్ వైశాస్ అయితే వాళ్ళు బయటకు వచ్చి ఫైట్ చేయటం ఇలాంటి వాటిలో రాలేరని అలాంటి వాళ్ళని గుర్తించటం వాళ్ళకు సంబంధించిన భూములకు నకిలీ దస్తావేజులు పుట్టించి భూములు ఆక్రమించడం వాటిని వేరే వాళ్ళకు అమ్మేయటం ఇది బాగా జరిగింది ఈ దంద ఒంగోలు ఇది కూడా ఒంగోలు కొత్త కల్చర్ ఒంగోలు అంతకుముందు ఇలాంటి కల్చర్ లేదు ఈ కల్చర్ని బాలినేను కొడుకే పరిచయం చేశాడని చెప్పి అందరూ అనుకుంటున్నారు ఒంగోలులో అయితే వీళ్ళు దాదాపుగా ఒక వంద కోట్లకు పైనే భూములను కబ్జా చేశారు ఇందులో ఒంగోలు మేయర్ భర్త పాత్ర కూడా ఉందని డిప్యూటీ మేయర్ వేమూరు బుజ్జి పాత్ర కూడా ఉందని అంటారు ఈ వేమూరు బుజ్జి ఇప్పుడు ఆల్రెడీ టీడీపీలో చేరిపోయాడు ఆయన దీని మీద ఈ భూ కబ్జాల మీద అప్పటి ఎస్పీ మల్లికా గార్గ్ ఒక సిట్ వేశారు చాలా సీరియస్గా తీసుకున్నారు ఆవిడ చాలా సీరియస్గా తీసుకున్నాడు మొత్తం అందరినీ తీగలాగితే డొంగ గదిలినట్టు అందరిని లాగుతూ ఉన్న సమయంలో శ్రీనివాసరెడ్డి వెళ్ళి అప్పుడు సీఎంగా ఉన్న జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళి ఇటు పరిస్థితులు ఆవిడ మార్చాల్సిందే మార్చకపోతే ఒప్పుకోనని గొడవ కూడా చేశాడు ఈయన మొన్నటికి మొన్న ప్రభుత్వం ఏదైతే భూ కబ్జాల మీద ఈ శ్వేతపత్రం వేశారో అందులో నూట ఒక్క కోట్ల విలువైన భూములు ఒంగోలులో కబ్జాకు గురైన అని చెప్పి ప్రభుత్వమే ప్రకటించింది మరి ఇలాంటి పరిస్థితుల్లో ఏమవుతుందో చూడాలి మరి ఒకవేళ ఆయన జనసేన వైపు వెళ్తే చేర్చుకుంటారా లేదా అనేది ఆయన అసలు పార్టీ మారొచ్చు అనే అనుమానం వైసీపీ వాళ్ళకి ఎందుకు వస్తుందంటే ఒంగోలు వైసీపీ వాళ్ళకి ఆయన ఓటమి తర్వాత వైసీపీ ఓటం తర్వాత జగన్మోహన్ రెడ్డి నిర్వహించిన సమీక్షా సమావేశానికి ఆయన హాజరు కాల ఒక సీనియర్ నాయకుడుగా జగన్మోహన్ రెడ్డికి సమీప బంధువుగా ఆయన హాజరవ్వాలి కానీ ఆయన హాజరుగాల ఆ సమావేశానికి డుమ్మా కొట్టారు జగన్మోహన్ రెడ్డి ఢిల్లీలో చేసిన ధర్నాలో నాయకులందరూ చాలామంది పార్టిసిపేట్ చేశారు కానీ ఈయన శ్రీనివాసరెడ్డి పార్టిసిపేట్ చేయాల సో ఈ నేపథ్యంలో ఈయన ఈ పార్టీలో ఉండడు అనే వార్తలు షికారు చేస్తూ ఉన్నాయి పైగా ఆయన జనసేనలోకి ఎందుకు వెళ్తాడు టీడీపీలోకి అనే దాని గురించి కూడా వాళ్ళు చెప్పుకునేది ఏంటంటే వైసీపీ వర్గాల ద్వారా తెలిసింది ఏంటంటే వాళ్ళ కౌన్సిలర్లకు మీరు టీడీపీలోకి వెళ్ళద్దు వెళ్ళాలనుకుంటే జనసేనలోకి వెళ్ళండి అని చెప్పాడు కాబట్టి రేపు పొద్దున ఒకవేళ ఆయన కూడా జనసేన వైపే వెళ్తాడనేది వాళ్ళ అభిప్రాయం వీళ్ళు అంటే కిలార్ రోసయ్య బాల్య శ్రీనివాసరెడ్డే కాదు ముందు ముందు చాలామంది కూడా ఈ కూటమి పార్టీల వైపు చూస్తారు తెలుగుదేశం వైపు వెళ్ళాలని చూసేవాళ్ళు కొంతమంది ఉంటారు తెలుగుదేశం వైపు వెళ్ళలేని వాళ్ళు మరి ఎక్కువ అరాచకం చేసిన వాళ్ళని తెలుగుదేశం తీసుకోదు కాబట్టి అప్పుడు జనసేన బీజేపీ వైపు కూడా చూసే అవకాశం ఉంటుంది ఎందుకంటే అధికార పార్టీల గొడుగు కిందకు చేరితే కేసులు భయం ఉండదు కాబట్టి గతంలో చేసిన అరాచకాలకు సంబంధించిన కేసులు వెంటాడవు కాబట్టి వీళ్ళు తాతహలాడతారు కానీ వాస్తవానికి అయితే ఈ ఘన విజయం సాధించింది కాబట్టి కూటమి ఆ పార్టీలకు వీళ్ళ అవసరం ఉండదు వీళ్ళకే ఆ పార్టీల అవసరం ఉంది అయితే సరే మంచి వాళ్ళు ఎవరిని వస్తే చేర్చుకోవచ్చాం గానీ అవినీతి ఉన్న వారిని పార్టీలు చేర్చుకోవటం మాత్రం ప్రజలు హర్షించరు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రాజనీతి ఛానల్